కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో ప్రతి రైతు 2.45 లక్షల రూపాయల రుణభారంతో ఉన్నారని, ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని, అత్యధికంగా పేద రైతులు కౌలు రైతులేనని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి షాన్వాస్ తెలిపారు. సాగు చేసే ప్రతి రైతుకు ఎకరాకు 10,000 రూపాయలు సాగు సాయం ప్రభుత్వం అందించాలని కోరుతూ మండలంలో రైతులకు కరపత్రాలు అందజేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమంలో ఈ ప్రాంత రైతులు పాల్గొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూడాలని కోరారు. రైతులకు కౌలు రైతులకు అన్ని రకాల పంట రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని, కేరళ తరహా రుణ ఉపశమన చట్టం తేవాలని, 50 ఏళ్లు పైబడిన రైతులకు కౌలు రైతులకు 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ మోటార్లకు మోటార్లు బిగించాలని, ఆలోచన ఉపసంహరించుకోవాలని, ఉచిత విద్యుత్ను కొనసాగించాలని కోరారు. సర్వే నెంబర్లు వారీగా యూనిటీగా పరిగణించి పంటల బీమా వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ, రైతు సంఘం జిల్లా సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, సభ్యులు వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని విధాల కష్టాలు పడుతున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రైతుల సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రేపు 20వ తేదీ ఒక కార్యక్రమం పెట్టింది. ఆ కార్యక్రమం 7వ తేదీ మన విజయవాడ రాష్ట్రకు ఆడ ఏర్పాటు చేస్తున్నాము. అందుకోసం మీరందరూ కూడా అక్కడికి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మేము నెల్లూరు జిల్లా మొత్తం కూడా మొట్టమొదట ఇందూరుపేట మండలం కానించి మొదలుపెట్టి అన్ని మండలాలు చూసుకుని ఈరోజు అనాసముద్రపేట మండలం దగ్గరికి వచ్చాము. రైతు సోదరులారా, మీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని మీరందరూ గుర్తించుకోండి. ఇది రాజకీయ పార్టీలకి సంబంధం లేని విషయం. రైతుల సమస్యలు చాలా ఇబ్బందులుగా పడుతున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేదు. రైతు పండించిన దానికి మనకి గిట్టుబాటు లేదు. ఈరోజు దళారి వ్యవస్థ ఏర్పడిపోయింది. మనం ఇక్కడ పొగాకు పండించినా దళారులు కొనుగోలు చేసి మన కాడ ఎంత కొంటారో అంతకైనా డబ్బులు 2 రోజులకే వాళ్ళు సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఏ శనగ కానివ్వండి, శనగలు కానివ్వండి, అదేవిధంగా మినుము కానివ్వండి, మొత్తం పంట మనకి గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు రాకుండా మొత్తం కూడా మనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం మేము ఒకటే కోరుతున్నాం, ఈ జిల్లాలో మొత్తం రైతులు చాలా మన జనవరి ఫిబ్రవరిలో నష్టపోయారు. వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మొత్తం కూడా నష్టపరిహారం ఇస్తానన్నారు. కానీ తూతూ మంత్రంగా కొంతమంది రైతులకు ఇచ్చి అందరికీ నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు కూడా నష్టపరిహారం రాలేదు. అందుకోసం మన జిల్లా కలెక్టర్ గారిని కూడా మళ్ళీ కలిసాం. అయ్యా, నేను కొత్తగా వచ్చాను, మీ అందరు కూడా నేను ఇప్పించే దానికోసం ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. అందుకోసం గతంలో నష్టపోయిన వారికి పంట రుణ ఇవ్వాలి, అదేవిధంగా కొత్త రుణాలు ఇవ్వాలి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. అన్ని విధాల రైతుల్ని ఆదుకునే దానికోసంగా రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లా మంత్రి కాకాని గోదరెడ్డి గారు, మేము రైతులందరూ కూడా అన్ని సబ్సిడీలు ఇస్తున్నాం, అన్ని పనికిరాలు ఇస్తున్నాం, మొత్తం కూడా సాగుకి పెట్టుబడి ఇస్తున్నామని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఆయన సొంత నియోజకవర్గంలో కానీ, ఆయన సొంత జిల్లాలో కానీ ఎవరు కూడా రైతులకి సాయం చేయడం లేదు. మీరు వెంటనే రైతులకు సాయం చేసి ఆ విధంగా చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కోరాల్సింది ఒకటే, అయ్యా పక్క రాష్ట్రం తెలంగాణలో రైతులకి సాగుకి ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తున్నారు, అదేవిధంగా మనం కూడా ఇవ్వాలని చెప్పేసి మీరు కోరండి. అదేవిధంగా 2 ఎకరాలున్న చిన్న రైతులు కూడా 20,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం సాగుకి ఇస్తున్నది, ఆ విధంగా మనం కూడా ఇవ్వాలని చెప్పేసి మీరందరూ కూడా ముఖ్యమంత్రిని అడగాల. ఆ విధంగా మీరు ఇప్పించే దానికోసం ముందుకు రావాలా? లేని పక్షంలో రైతులందరినీ కూడా ఐక్యం చేసి రాబోయే రోజుల్లో ఈ రైతుల సమస్యల మీద గ్రామ గ్రామాన అధికారుల్ని, ఎమ్మెల్యేల్ని, మంత్రుల్ని, రైతులు తిరగనీయకుండా చేసే పరిస్థితి తెచ్చుకోకుండా మీరుండే ఈ 4-6 నెలలైనా కానీ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి